మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు పెదరని సాహస యోగుడివై పద కనమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంకు కొంకు లేని జన సైనికుడై పద. రానున్న ఎన్నికలలో కడప అసెంబ్లీ నియోజకవర్గం విలక్షణ రాజకీయాలకు వేదిక కాబోతున్నదా? ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? ఇక్కడ జనసేన అభ్యర్థి ప్రచారాన్ని చూస్తే ఇది నిజమని చెప్పక తప్పదు. ఎందుకంటే రోజు రోజుకు జనసేన పట్ల ప్రజాదరణ పెరుగుతుంది. ప్రధానంగా యువత మహిళలు జనసేన ఆదేశిస్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా కడప అసెంబ్లీ అభ్యర్థి సుంకర శ్రీనివాస్ ఇక్కడ పెద్ద మార్కెట్ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధాన పార్టీలకు జనసేన చెక్కు పెట్టబోతుందా ఈ ఎలక్షన్లో అన్న విషయం అని తెలుసుకుందాం. చెప్పండి, ప్రధాన పార్టీలు ధీటుగా మీరు ప్రచారం చేస్తున్న పరిస్థితి, ప్రధాన పార్టీలను ఏ విధంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు? ప్రధాన పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్సీపీ అలాగే తెలుగుదేశం పార్టీలు ఇక్కడ వాళ్ళు ప్రజల దగ్గరికి రాకుండా వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ప్రజలతో మమేకం అవ్వాల్సిన అవసరం లేదు మాకు. మేము ఓట్లను అంగట్లో సరుకులాగా మేము కొనుక్కుంటాం. మా అంగబలం అర్ధబలంతో వాళ్ళందరినీ భయభ్రాంతులను చేస్తాం అన్న విధంగా వాళ్ళ ధోరణి ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు మాలాగా ప్రజల్లోకి వచ్చి గడప గడపకు తిరిగి మనిషి మనిషిని కలిసి అడిగే పరిస్థితి వాళ్లకు లేదు. వాళ్ళకున్నది అహంకారం, డబ్బు దోచుకున్న అహంకారం, అలాగే కండబలం మందబలం ఉన్నటువంటి దౌర్భాగ్యం ప్లస్ అహంకారంతో కూడినటువంటి ఆ రెండు పార్టీలను కూడా మార్చాలని ప్రజలు కసితో ఉన్నారు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు తప్ప మాకు వేరే గతి లేదా, మమ్మల్ని ఎవరూ కాపాడలేరా అని ప్రజలు బాధపడుతున్న తరుణంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మార్పు కావాలి, ప్రశ్నించడానికి నేనున్నాను, ఎవరు ఏం చేసినా అవినీతి కానీ నేను ప్రశ్నిస్తాను ప్రజల తరపున అని చెప్పాడు ఆయన. అలాగే ఇవాళ ఆయన ఎన్నో మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలతో ఎన్నో పాయింట్లతో పాటుగా ఇక్కడ తోపుడు బల్ల మీద ఉన్నటువంటి వారికి కూడా, ఎందుకంటే వారి గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు, ఏ పార్టీ లేదన్నమాట. అందుకే 5,000 రూపాయల వరకు వాళ్ళకి పావలా వడ్డీతో వాళ్ళకి డబ్బు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్గా పేమెంట్ రీపేమెంట్ చేస్తే కనుక ఆ వడ్డీని కూడా మాఫీ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. తోపుడు బళ్ళు కార్మికులు అసంఘటిత కార్మికుల గురించి పట్టించుకున్న పార్టీ లేదు ఇంతవరకు. అలాగే మహిళలు, యువత, కార్మికులు, రైతులు, ప్రతి ఒక్కరి గురించి కూడా మీరే ప్రభువులు, మీరు బానిసలు కాదు అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు వాళ్ళకి పథకాలని తాయిలాలు ఇచ్చి వాళ్ళని, వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని వీళ్ళు తాకట్టు పెట్టి ప్రజల యొక్క వనరులని, ప్రజా వనరులని నిర్వీర్యం చేసేటువంటి పథకాలతో ఈ కాంగ్రెస్ వైకాపా అలాగే తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. కానీ మా నాయకుడు మీకు 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు కోసం నేను వస్తున్నాను, మీకోసం 25 సంవత్సరాల నా భవిష్యత్ అంతా మీ సేవలో నేను ఉంటాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అటువంటి నీతివంతమైన నాయకుడు, నిజాయితీ, నిబద్ధత, దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు ఈరోజు రాజకీయాల్లో అతి అరుదు. ఆయన మాన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి నాయకుడే మాకు కావాలి. మాకు నీతివంతమైన నాయకుడు, మాట పైన నిలబడే నాయకుడు, తన కుటుంబాన్ని, తన ఆదాయాన్ని అన్నీ వదులుకొని ప్రజల కోసం వచ్చిన నాయకుడు మాకు కావాలని ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువత మహిళలు ఎవరు చెప్తే కూడా వినే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఖచ్చితంగా జనసేన పార్టీకి ఓటేస్తున్నారు. కడపలో కూడా జనసేన పార్టీ గెలవబోతాందని మేము ఆత్మాభిమానంతో, మంచి విశ్వాసంతో, నమ్మకంతో మేము తెలుపుకుంటున్నాం. కడప అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలిస్తే అన్ని రాజకీయ పార్టీలు కూడా కులాల రాజకీయం చేస్తున్న పరిస్థితి. జనసేన పార్టీ కులరహిత సమాజం కోసం కులాలను కలుపుకుని పోయే పరిస్థితి అని అన్నట్టు జనసేనని పవన్ కళ్యాణ్ హామీస్తున్నాడు. అంటే ఈ నేపథ్యంలో ముస్లింలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎలా మీరు అందరూ కలుపుకుని ప్రయత్నం చేస్తున్నారు, ఎలా మీరు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యంగా మా నాయకుడు తన యొక్క స్పీచ్లలో కానీ సమావేశాల్లో కానీ చెప్పింది ఏంటంటే, ముస్లింలు కూడా భారతీయులే, ముస్లింలు కూడా ఇక్కడ వాళ్ళ భారతీయత నిరూపించవలసిన అవసరం లేదు, మేము కూడా భారతీయులమే అని వాళ్ళు తమ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి మేము కూడా ఆయన ఏమంటున్నారంటే, సచార్ కమిటీ ద్వారా ఏ యొక్క రికమెండేషన్స్ ఇచ్చారో
వాళ్ళు కూడా భారతీయులే, వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి దక్కినట్టు హక్కులు, వాళ్ళకి సౌకర్యాలు, విద్య వైద్యం పూర్తిగా దక్కాలని పవన్ కళ్యాణ్ గారు ఆశించారు. అలాగే మేము కూడా మత ప్రస్తావన లేని రాజకీయం అని మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేము కూడా వాళ్ళ దగ్గర గెలుతున్నాం. మీ సేవలో మేము ఉంటాం. ఏక్ మౌకా దీజియే హమ్ భీ ఆప్కా సేవా కరెంగే, ఏక్ మౌకా దేనే పర్ ఆప్కీ సేవా మే హమ్ హాజిర్ హోంగే అని వాళ్ళని మా సోదరులాగా మేము వాళ్ళని కూడా అర్థిస్తున్నాం, వాళ్ళని కూడా వేడుకుంటున్నాం. ఇక ప్రధానంగా ఒకసారి మనం చూసినట్టయితే కడప అసెంబ్లీకి సంబంధించి ఇక్కడ మీరు గత వారం రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి, అయితే నిన్న జరిగిన అన్వేషణ సందర్భంగా మీకు లభించిన ఆధారం చూస్తే జనసేన పార్టీ రోజు రోజుకు బలపడుతున్న పరిస్థితి, అంటే మీ విజయం పట్ల మీకు ఎలాంటి ధీమా ఉన్నది? జనసేన పార్టీ గురించి మాకు ఎటువంటి అనుమానం లేదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓట్లతో. మేము వేస్తాం ఓట్లు అని నాయకుడు లేక వేరే దారి లేక ఒక దయ్యం, ఒక భూతం, ఒక దొంగ, ఒక గజ దొంగ లాంటి ఈ పార్టీలతో విసిగి వేసారిపోయి మాకు ప్రత్యామ్నాయం లేదు, మాకు ఏ దిక్కు లేదు కాబట్టి వీళ్ళల్లో ఎవరికొకరు గేయాలన్నటువంటి పరిస్థితిలో ఉండేవారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నేనున్నాను అని మూడవ ప్రత్యామ్నాయంగా వీళ్ళకందరికీ వీళ్ళు చేసే దాష్టికాన్ని ఎదిరించే నాయకుడుగా నేనున్నానని ఎప్పుడు చెప్పారో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఓటేయడానికి. అదే స్ఫూర్తితోనే ఇవాళ కడపలో ఈ రెండు పార్టీలు ఎంత డబ్బున్నా, ఎంత అంగబలం అర్ధబలం ఉన్నా, ఎంత రౌడీజం ఉన్నా, అంగట్లో సరుకులు కొన్నట్టు ఏ విధంగా ప్రజలను ఓట్లని ప్రజలు డబ్బుతో కొనాలనుకున్నా ఆ డబ్బంతా కూడా ప్రజలదే, ప్రజల దగ్గర దోచుకున్న డబ్బే కాబట్టి ఆ డబ్బును తీసుకొని వాళ్ళు, ఎందుకంటే ఆ డబ్బు వాళ్ళదే. కానీ ఏ ప్రత్యామ్నాయం అయితే మాకు మంచి రాజకీయం చేస్తుందో, కులాలను కలిపే రాజకీయం చేస్తుందో, మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తుందో, ప్రాంతీయ భేదాలు లేని రాజకీయం చేస్తుందో, అటువంటి రాజకీయం పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి రాజకీయం, ఇటువంటి నాయకుడు కావాలని ప్రజలందరూ కూడా ఆదరిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది కడప అసెంబ్లీ అభ్యర్థి సుంకర శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే జనసేన అని పవన్ కళ్యాణ్ హామీలు ఇస్తున్నారో ఆ హామీలు అనేది కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. అలాగే సచార కమిటీ ఇక్కడ ముస్లింలకు సంబంధించి సచార కమిటీ అమలు చేస్తామని చెప్పిన దాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. కడప అసెంబ్లీకి సంబంధించి అన్ని కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా అందరూ కూడా జనసేన పార్టీని ఆదరిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుందని చెప్పి సుంకర శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, 990 కడప. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.